2019 ఎలక్షన్స్ వరకు గంభీరమైన సాంప్రదాయ రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఘోరమైన ఓటమిని చెందిన తర్వాత తన రాజకీయ పంతాను మార్చుకుంటూ కొన్ని కొత్త స్టంట్ల నేటివి వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల స్ట్రాటజిస్టుగా నియమించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి విమర్శలు చేసి రాజకీయం అంటే వ్యాపారం కాదు, ప్రశాంత్ కిషోర్ ఒక బీహార్ డెకాయిట్ అని చెప్పి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఏమైంది, కాలం గిల్లును తిరిగి అదే ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసినటువంటి రాబిన్ శర్మను తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకొని తాను ఏవైతే వ్యూహాలు చెబుతూ ఉన్నారో ఆ వ్యూహాలను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇదే కర్మ అనే కార్యక్రమంలో పాల్గొనడం కోసం బాపట్ల వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాబిన్ శర్మ వ్యూహమే ఆయన వెళ్తున్న కాన్వాయ్ టక్కనే రోడ్డు మీద ఆగిపోయి ఒక టీ స్టాల్ను చూసి తన కార్నాయ్ అక్కడ ఆపి కారు దిగి చుట్టూ ఏమో జెడ్పీ సెక్యూరిటీ అందరూ కన్నులు పెట్టుకొని ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. టక్కన ఆపి పక్కనే ఒక టీ బండి అనేది ఉంటే ఆ టీ బండి దగ్గరకు పోయి ఛాయ్ అడిగి ఛాయ్ తీసుకొని అక్కడ ఛాయ్ తాగే వాళ్ళతో కలిసి చంద్రబాబు నాయుడు గారి గారు ఛాయ్ తాగి అంటే ఛాయ్పై చర్చ లాంటి ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ స్థానికులకు ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు అడిగి ఈ ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఏది ఎట్లుందని చెప్పి తెలుసుకొని అక్కడ కాసేపు గడిపిన తర్వాత మళ్ళీ బాపట్లలో తన బహిరంగ సభ అంటే తన సమావేశం ఉంటే అక్కడికి బయలుదేరి వెళ్ళారు. సో వచ్చే ఎన్నికల్లో ఎట్లయినా అధికారంలోకి రావాలని చెప్పి భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా కొత్త కొత్త స్టంట్లు, అది కూడా వాళ్ళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్టైల్లో, ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్నటువంటి వాళ్ళ అంటే రాబిన్ శర్మ అనే కదా ఇప్పుడు ఇలా హెడ్. సో ఇదే కర్మ అనే కార్యక్రమానికి రూపకర్త ఆయనే. ఇటువంటి కార్యక్రమాలకు కూడా ఇటువంటివి ఇంకా పెరుగుతూ పోతుండేవి నో డౌట్. వాస్తవానికి ఇటువంటి స్టంట్లు చంద్రబాబు నాయుడు గారికి ఏమంటారు రెడీమేడ్ లాంటివి, తను సాంప్రదాయ రాజకీయాలు చేస్తారు చాలా గంభీరంగా ఉంటారు, ఇటువంటివి ఏవి చేసినా కనుక రెడీమేడ్ టైప్ అంటే న్యాచురాలిటీ అని పెంచదు. అయినా కూడా తను సాంప్రదాయ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేసి కొన్ని పంచులు ఎత్తున్నారు, సెటైర్లు ఎత్తున్నారు, జోకులు ఎత్తున్నారు, ఇలా మధ్యలో వెళ్ళి జనంతో కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇలా కాన్వాయ్ అప్పి పెట్టి టీ తాగి టీ నలగడత అక్కడ కూర్చొని టీ తాక్కుంటూ వాళ్ళతో సమస్యల గురించి చర్చిస్తూ ఉన్నారు. సో ఇంకా ఎన్నికలు వచ్చేసరికి ఇటువంటి స్టంట్లు చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలానే వేసుకుంటూ పోతారు. అఫ్ కోర్స్ లేండి, ఈ మధ్య రాజకీయ నాయకులకు ఎవరికైనా కొన్ని కావాలనే ఫోటోలు విజువల్స్ కోసం కొన్ని స్టంట్లు వేసుకుంటూ వాడిని సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బాగా భారీ ఎత్తున ప్రచారం చేసుకోవడం అన్ని రాజకీయ పార్టీలకు అలవాటు అయిపోయింది అనుకోండి.